తెలంగాణ అభివృద్ధికి ఎన్ఆర్ఐలు కలిసి రావాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్న ఆయన ప్రవాస భారతీయులతో సంక్రాంతి పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఇక స్విట్జర్లాండ్లోని జ్యూరిస్ నగరంలో ప్రవాస భారతీయులు జనవరి పదిహేనున నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రవాస భారతీయులు ఇచ్చే మద్దతు గొప్పగా ఉంటుందని అన్నారు అంతేకాదు తెలంగాణ ప్రభుత్వ విధానాలను ప్రచారం చేసి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేందుకు కృషి చేయాలని ఆయన కోరారు స్వపరిపాలన కావాలని ఉద్యమం చేశామని రాష్ట్రం సాధించుకున్నాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని కేటీఆర్ తెలిపారు రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలంగాణ సమగ్ర సమీకృత సమ్మిళిత అభివృద్ధి సాధిస్తుందని ఆయన చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలోనే పూర్తి చేశామని రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామని హరితహారంతో రాష్ట్రంలో పచ్చదనం ఏడు పాయింట్ ఏడు శాతం పెరిగిందని మంత్రి వెల్లడించారు అంతేకాదు ప్రత్యేకంగా గ్రీన్ బడ్జెట్ ఏర్పాటు చేశామని చెప్పారు ప్రజలకు మంచి చేస్తుంటే కొందరు అప్పు తప్పు అంటున్నారని భారతదేశ సామాజిక ఆర్థిక వ్యవస్థపై అవగాహన లేని వాళ్ళు పేదలకు ఇచ్చే పథకాలను ఉచిత తాయిలాలు అంటూ హేళన చేస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు ఎనిమిదేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం చేసింది ఏంటని మంత్రి ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో ఐటీ పరిశ్రమ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ప్రవాస భారతీయులు పాల్గొన్నారు స్విట్జర్లాండ్లో జనవరి పదహారు నుంచి ఇరవై వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరగనుంది వాటిని లెవరేజ్ చేసుకొని భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టే కార్యక్రమాలకు పెడితే అవుతుంది అది అప్పెట్ల అవుతుంది ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినాం దానికి లక్ష కోట్లు ఖర్చు అయింది కరెక్ట్ లక్షను కొద్దిగా అటో ఇటు ఎంతో అయింది లక్ష కోట్ల పెట్టుబడితో కాళేశ్వరం కడితే నలభై ఐదు లక్షల ఎకరాలు ఆయికట్టు సాగులోకి వస్తే నూట అరవై ఐదు టీఎంసీల నీళ్లు రిజర్వాయర్లలో ఎప్పటికీ మనకు తెలంగాణలో ఇట్లా బ్రహ్మాండం కళ్ళ ముందు కనబడుతుంటే అందులో చేపలు రొయ్యలు పండుతుంటే పెడుతుంటే ఒకవైపు మత్స్య సంపద పెరిగి ఇంకోవైపు సస్య సంపద గ్రీన్ రెవల్యూషన్ వచ్చి పంటలు బ్రహ్మాండంగా అపారంగా పండి ఆ సంపద అంతా తెలంగాణలోకి పునరుత్పత్తి అవుతుంటే అది అప్ప అవుతుందా పెట్టుబడి అవుతుందా ఇంటింటికి నీళ్ళు ఇచ్చే మిషన్ భగీరథ కోసం నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం వల్ల ప్రజారోగ్యం బాగుపడితే వాటర్ బాండ్ డిసీజెస్ అన్ని తగ్గితే మీరు చూసే ఉంటారు చాలామంది మంచం పట్టిన మన్యం ఎవ్రీ సీజన్లో ఉండేది ఆదిలాబాద్లో ములుగులో వరంగల్లో ఖమ్మంలో మహ్బాదులో మంచం పట్టిన మన్యం హెడ్లైన్ ఏందది అక్కడ అంటురోగాలు వచ్చినాయి చచ్చిపోతున్నారు అని చెప్పి ఒక హెడ్లైన్ మరి అట్లాంటివన్నీ ప్రివెంట్ చేసే విధంగా పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఇస్తే అది తప్ప అది పెట్టుబడి కాదా భవిష్యత్తు మీద తప్పెట్లా అవుతుంది ఇప్పుడు ఇప్పుడే అన్నారు శ్రీధర్ మాట్లాడినారు ఎవరు మాట్లాడారు గుర్తులేదు కరెంటు సమస్య ఆరు నెలల్లో పరిష్కారం చేసిన కేసీఆర్ గారు ఇవాళ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ పవర్ ఇస్ మోర్ దెన్ సెవెంటీన్ థౌసండ్ మెగావాట్స్ అన్నారు అదేంటి కేసీఆర్ గారు ఛూమంతరంగానే అయిపోయింది మొత్తం పెట్టుబడి పెట్టకుండానే కొత్త పవర్ లైన్స్ వస్తాయి కొత్త సబ్ స్టేషన్స్ వస్తాయి కొత్త థర్మల్ జనరే పవర్ జనరేటింగ్ స్టేషన్స్ వస్తాయి ఆటోమేటిక్ వస్తాయా ఊరికేనే వచ్చేస్తాయా అది పెట్టుబడి కాదా ఇవాళ యాదాద్రి లాంటి ఒక అద్భుతమైన టెంపుల్ని పునర్నిర్మాణం చేస్తే దానికి వెయ్యో పన్నెండు వందల కోట్లు ఖర్చు పెడితే అది భవిష్యత్తు మీద పెట్టిన పెట్టుబడి కదా ఇవాళ యాదాద్రికి రోజు కోటి రూపాయలు హుండీలో సంపద వస్తుంది మరి అది పెట్టుబడి అవుతుందా తప్పు అవుతుందా చేస్తే ఇట్లాంటి వాటి అంటే ప్రొడక్టివ్ సెక్టర్లో పెట్టే ప్రతి పైసా ప్రొడక్టివ్ సెక్టర్లో పెట్టే ప్రతి ప్రతి రూపాయి ఇన్వెస్ట్మెంట్ ప్రతి పైసా విల్ ఓన్లీ పే బ్యాక్ ఇట్ విల్ క్రియేట్ మోర్ వెల్త్ ఇట్ విల్ క్రియేట్ మోర్ వెల్త్ ఎక్కడ పోతుందా వెల్త్ అంతా మళ్ళీ రాష్ట్రానికే వస్తుంది ఆ రాష్ట్రానికి వచ్చిన వెల్త్